వెలుగు దినపత్రిక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. వెంటిలేటర్ పై కృష్ణ, ఇంకా వెంటిలేటర్ లేదు అయిపోయింది, నిన్న ఉండే వెంటిలేటర్ పైన. సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఆయనకు కార్డియాక్ అరెస్ట్ కావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కార్డియాక్ అరెస్ట్ వల్ల కృష్ణకు కిడ్నీ, లివర్, లంగ్స్ తదితర ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయని డాక్టర్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నామని, పరిస్థితి అత్యంత సీరియస్ గా ఉందని పేర్కొన్నారు. కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ సహా 8 మంది తో కూడిన డాక్టర్ల బృందం చికిత్స అందజేస్తోందని హాస్పిటల్ చీఫ్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు. గురునాథ్ రెడ్డి తెలిపారు. ఇక మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు కృష్ణ హెల్త్ కండిషన్పై మరోసారి ప్రకటన విడుదల చేస్తామని వెల్లడించారు. కృష్ణ చాలా ఏళ్ల నుంచి తమ వద్దే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని, తాము చేస్తున్న వైద్యం పట్ల ఆయన కుటుంబ సభ్యులు సంతృప్తిగానే ఉన్నారని చెప్పారు. కుటుంబ సభ్యులు హాస్పిటల్లోనే ఓ ప్రైవేట్ రూమ్లో ఉండి ఒకరి తర్వాత ఒకరు వచ్చి కృష్ణను చూసిపోతున్నారని ఆయన తెలిపారు. ఇక కృష్ణ లేరు అయితే, ఈ పేపర్ రాత్రి 12:00 వరకే అయిపోతుంది కాబట్టి శనార్తి తెలంగాణ పేపర్లో క్లియర్గా ఆయన చనిపోయినటువంటి అప్డేట్ వార్త ఉంటుంది. కృష్ణ చనిపోయినటువంటి వార్త వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఇంకా 4472 కిలోమీటర్ల రోడ్లు ఖరాబ్, సడక్ చక్కగా లేదని 500 ఊర్లకు బస్సులు బంద్, కొన్ని ఊర్లకు అంబులెన్సులు పోవాలన్నా తిప్పలే, రిపేర్లకు 1000 కోట్లు అడిగిన ఆఫీసర్లు, 60 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్న సర్కారు, రిపేర్లు చేయించాలంటూ ఎమ్మెల్యేలను నిలదీస్తున్న జనం, బడికి పోవాలంటే ప్రాణాలకు తెగించాలి. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలంలోని దలూరు, బొమ్మెన గ్రామాల మధ్య వంతెన దగ్గర 9 నెలల కింద కురిసిన భారీ వర్షానికి రోడ్డు తెగిపోయింది. 9 కిలోమీటర్ల మేర రోడ్డు దారుణంగా దెబ్బతినడంతో గ్రామస్తులు, స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్టూడెంట్లు బ్రిడ్జి పక్కన ఉన్న రైలింగ్ను పట్టుకొని భయం భయంగా రోడ్డు దాటుతా ఉన్నారు. కొంచెం అటు ఇటు అయినా కథం అయిపోతారు. అది పరిస్థితి. ఇగో ఇది పరిస్థితి. తెలంగాణ వచ్చినా మా ఊరికి రోడ్డు రాలే. రాదన్న, తెలంగాణతో పాటు కేసీఆర్ కూడా వచ్చిందిగా మనకు. రైట్, వాన వచ్చిందంటే నరకం అనుభవిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే మా ఊరికి రోడ్డు వస్తుందని లీడర్లు చెప్పారు, కానీ తెలంగాణ వచ్చి 8 ఏళ్ళు అయిపోయింది, మా ఊరికి మాత్రం రోడ్డు రాలేదు. కొమరం శంభు, సాకిరేవు గ్రామం, పెంబి మండలం, నిర్మల్ జిల్లా. ఈయనకు సంబంధించి మనకు తెలంగాణతో పాటు కేసీఆర్ కూడా వచ్చింది కాబట్టి దరిద్రం. తెలంగాణ ఒక్కటి వచ్చి కేసీఆర్ రాకపోయినా మంచిదే ఉండే. తెలంగాణలో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి పరిస్థితి ఇట్లాగే ఉంటది. ఈ రోడ్లు ఇట్లాగే ఉంటాయి. ఈడ ఈ కూట్లెరాయి తీయలేనోడు, మునుగోడు కాడ ఏట్లెరాయి తీస్తా అని చెప్పి 14 రోజులలో మొత్తం అయిపోతుంది. గెలిచిన 15 రోజుల అయిపోతుంది అని చెప్పింది కదా. మీరు చూడండి మునుగోడు ప్రజల్ని ఎంత ఫుల్సన్ చేసిండో. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మనిషిని కేసీఆర్ చెప్తా ఉంటాడు. గ్రామాలలో ఏది, ఈ రాష్ట్రంలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ అందని పథకం లేదు. ఈ రాష్ట్రంలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ మోసం చేయని మనిషి లేడు. ఎస్, బరాబర్. ఇది మనిషి లేడు. ఈ నినాదం ఇట్లా మారవలసిందే. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తిన్నడు పైసలు తిని ఏడి కాడికి. ఇగో మన సొంటెండ పెట్టిండు, రోడ్లు చక్కగా లేవు, బడులు చక్కగా లేవు, దవాఖానలు చక్కగా లేవు, 4472 కిలోమీటర్ల రోడ్లు ఖరాబ్ అయినాయి అంటే ఇది ఏం సార్ కారు, ఏం కథ? ఉన్నాడా R&B మంత్రి? ఉన్నాడా? ఎటు పోయిరు, ఏం కథ? ప్రజలారా మీరు మేల్కోండి. మీరు మేల్కోకపోతే పరిస్థితి ఇట్లనే ఉంటుంది. ఎక్కడికక్కడ పెండింగ్, పని చేసినోడికి పైసలు లేవు, ఉన్న పైసలు అన్నీ తీసుకపోయి కాళేశ్వరంలో పోసిండు, దొరికినవి దొరికినట్టు మింగిండు. ఇక వచ్చింది పరిస్థితి. ఇక టార్గెట్ రాజగోపాల్, సుశి ఇన్ఫ్రా కంపెనీలపై దాడులు, ఆఫీసులు, ఇళ్లలో రాష్ట్ర GST ఆఫీసర్ల సోదాలు, 8 గంటల పాటు 25 టీమ్స్లో 150 మంది తనిఖీలు, హార్డ్ డిస్కులు, CPUలు, పలు డాక్యుమెంట్లు స్వాధీనం. మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టార్గెట్గా రాష్ట్ర GST ఆఫీసర్లు దాడులు చేశారు. రాజగోపాల్ రెడ్డి కుమారుడు సంకీర్తి రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న సుశి ఇన్ఫ్రా అండ్ మైనింగ్ సంస్థ, సుశి చంద్రగుప్త కోల్ మైను, సుశి అరుణాచల్ హైవేస్ లిమిటెడ్ కంపెనీలో సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బంజారాహిల్స్లోని హెడ్ ఆఫీస్తో పాటు ఆ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు చేశారు. మొత్తం 25 టీమ్స్తో దాదాపు 150 మంది GST ఆఫీసర్లు ఈ దాడుల్లో పాల్గొన్నారు. 8 గంటల పాటు సాగిన రైడ్స్లో హార్డ్ డిస్క్లు, CPUలు, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ వెలుగు దినపత్రికకు ఒక గమ్మత్తు ముచ్చటి ఏంటంటే, ఇది సుశి ఇన్ఫ్రా కోసం కాదు, విశాఖ ఇండస్ట్రీస్ కోసం జరుగుతున్నటువంటి దాడులు. విశాఖ అంటే మళ్ళా ఆయన వివేక్. ఎస్, ఎందుకంటే వివేక్ వెంకట స్వామి యాక్టివ్గా ఉండడం, బీజేపీకి ఒక వెన్నుదన్నుగా నిలవడం, ఇదంతా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన ఫోన్ అయితే
రింగ్ నై ఉపారి దీని తర్వాత అక్కడికే వస్తారు మీరు చూడండి ఆ కార్యక్రమాన్ని చేస్తారు దిగ్విజయం బా ఏం చేసినా కూడా ఇప్పుడు సుశీ ఇన్ఫ్రా దగ్గర ఆయన దగ్గర పైసలు లేక విలవిల్లు ఆడుతున్నాడు ఇప్పుడు అందులో ఏమైనా తక్కువ పడితే ఇచ్చిపోవాల్సిందే అంతే ఇప్పుడు రాష్ట్ర జిఎస్టీ అధికారులు పోయి 8 గంటల పాటు 25 టీమ్స్ తో 150 మంది తనిఖీలు చేపట్టి ఓ భయంకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి అంటే ఏందన్నట్టు ఇలా టార్గెట్ ఏందన్నట్టు ఆడ గొర్రెలు ఇస్తలేవని చెప్పేసి అడుగుతున్నాడు గొర్రెలు ఇస్తాను ఏమయ్యారా నీ గొర్రెలు అని చెప్పి ఆడ మునుగోడు కాడ కూర్చుండు కదా ఇప్పుడు భయపెట్టి లొంగ తీసుకోవడానికి రకరకాల ఎత్తులు మళ్ళీ ఇంకో కార్యక్రమం మళ్ళీ ఒక కార్యక్రమం కేసీఆర్ నీతే గింత కేసీఆర్ నీతి జాతే గింత అందితే జుట్టు లేకపోతే కాళ్ళు ఈ రెండు కేసీఆర్ తెలిసిన విద్యలు అందితే జుట్టు అందుకుంటాడు అందలేదు అనుకో జుట్టు మిస్ అయ్యంగానే వెంటనే కాళ్ళ మీద పడతాడు అంతే అంటే జుట్టు మీద ఏముంది దులుపుతున్నా అని కాళ్ళ మీద పడతాడు అంతే కేసీఆర్ కానీ ఇంతకంటే దారుణమైన పరిస్థితులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం ఎదుర్కొంటది ఇది తప్పది 1000% ఇయాల గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫైనల్ కి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫైనల్ కి మంగళవారం విడుదల కానున్నది పరీక్షలో పలు క్వశ్చన్లు తప్పుగా వచ్చినట్లు గుర్తించిన టీఎస్పీఎస్సీ అధికారులు ఆయా ప్రశ్నలను తొలగించాలని నిర్ణయించినట్టు తెలిసింది ఏం నిర్ణయిస్తారు ఇక ఇండోనేషియాకు మోడీ G20 సమ్మిట్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఇండోనేషియా వెళ్లారు బాలీలో మంగళ బుధవారాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ పర్యటనలో భాగంగా పలు దేశాల అధినేతలతో ఇప్పుడు సుషి ఇన్ఫ్రా పైన జిఎస్టీ అధికారుల దాడులని ఒక వార్తను వెలుగు దినపత్రికలో చూస్తా ఉన్నాం మీరు ఏమైనా స్పందిస్తారా దీని మీద అంటే అది జిఎస్టీ కాదు స్టేట్ ట్యాక్స్ వాళ్ళు వచ్చిండ్రు ఆ స్టేట్ జిఎస్టీ రాష్ట్ర జిఎస్టీ స్టేట్ సేల్స్ ట్యాక్స్ సర్వీస్ కమర్షియల్ ట్యాక్స్ అంట కదా అవును అది వాళ్ళని నిన్న నేను ఓపెన్ ఆర్ విత్ ఆర్కేలో మాట్లాడిన తర్వాత ఆయన పేపర్ చదివిండే ముఖ్యమంత్రి చదివి రాజకీయంగా పోరాటం చేస్తామంటే దాన్ని తట్టుకోలేక ఏంటంటే ఏదో ఇబ్బంది పెట్టాలని చెప్పి గతంలో ఈటల రాజేంద్ర గారిని కూడా ఇదే ఇబ్బంది పెట్టింది కదా కేసులని అదని ఇదని భూములని ఆక్రమించుకోండి అని చెప్పి బ్యాంక్ లో పోయి సీజ్ చేసి సేమ్ ఇక్కడ సుశీన్ ఫ్రంట్ టార్గెట్ చేసి ఒక 150 మందిని 9 టీములు పంపించిండు పంపించి సుశీన్ ఫ్రాంత్ అసలు సంబంధమే లేదు వాళ్ళకు లేకున్నా అన్ని పేపర్లు కంప్యూటర్లు ఫైల్స్ తీసుకుపోయి అన్ని ఏదో అన్ని భూతత్వంలో చూసి చేద్దామని ప్రయత్నం చేస్తుండ్రు కానీ ఏదేమైనా మళ్ళీ ఒకసారి యుద్ధం మొదలైంది మునుగోడులా నువ్వు ఇది ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తున్నావు అని చెప్పి ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేస్తా చెప్పి రాజకీయంగా ఎదుర్కోలేక ఒక తిరిగి బంద చేసే పనులు దమ్ముంటే రాజకీయం చూసుకోవాలి ఆయన కొడుకు ఆయన కుటుంబం లక్షల కోట్లు దోసుకున్నారు మేము నీతి గా వ్యాపారం చేసుకుంటాం 36 ఏళ్ల నుంచి ఈ సంస్థ ఆ సంస్థని దెబ్బ కొట్టాలి ఆర్థిక వనరుల మీద రాజగోపాల్ రెడ్డి గట్టిగా కొట్లాడుతున్నాడు ప్రజలు మునుగోడు ఇన్ని ఓట్లు వచ్చినాయి అని చెప్పి దాన్ని ఇది భయభ్రాంతం గురి చేసి ఏదో ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూస్తున్నాం కానీ దేనికి భయపడే ముచ్చటే లేదు ఎందుకంటే మా తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు ఈ డిక్టేటర్ నియంత పోయేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది 150 మంది వచ్చి మొత్తం ఫైల్స్ అన్ని తీసుకుపోయి అన్ని ఏదో అన్ని చేస్తామని అనుకుంటారు కానీ ఏం చేసినా కంపెనీ బంద్ చేయించినా ఏది బంద్ చేసినా ఆస్తులు అమ్ముకున్నా ఏ అన్ని ఇల్లు బండి పోయినా సరే పోరాటం చేస్తాం ఎందుకంటే ఒకసారి డిసైడ్ అయిపోయింది వార్ తెచ్చిన తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయింది దాన్ని విముక్తి కలిగించాల్సిన బాధ్యత నా మీద ఉంది ఎందుకంటే నేను తెలంగాణ కోసం పార్లమెంట్ లో పోట్లాడిన మనిషిని పేదల పక్షాన పోరాటం చేస్తున్నా అన్నిటికంటే ముఖ్యం తెలంగాణ ప్రజాస్వామ్యం కావాలి మాకు వీడేవాడు నాకు అర్థం కాదు వీడు నేను నా తర్వాత కొడుకు ముఖ్యమంత్రి అంటుండు అంటే తెలంగాణ కేసీఆర్ కుటుంబం కోసం వచ్చిందా 1000 మంది ఆత్మ బలిదానం చేసి దాన్ని తట్టుకో జీర్ణించుకోలేక ఈ దుర్మార్గంగా ప్రవర్తిస్తుండు దీన్ని ఎదుర్కొంటారా మీరు 100% ఎదుర్కొంటాం పోరాటం చేస్తాం కేసీఆర్ ని గద్దె దింపేంత వరకు ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడే వరకు తెలంగాణ ప్రజలందరినీ ఒక్కతాడి మీద తీసుకొస్తాం మిమ్మల్ని అరెస్ట్ చేసినట్టురన్నా నిన్న లేదు అరెస్ట్ చేయ కంపెనీకి నాకు సంబంధం లేదు కాదు కాదు ఈ గొల్ల పైసల పంచాయతీల ఆ గొల్ల కుర్మల మోసం చేసిండు 25,000 మంది తో ఓట్లు వేపించుకుండు అకౌంట్లలో పైసలు వేసి మీకు పైసలు రావాలంటే టిఆర్ఎస్ గెలవాలని చెప్పి బెదిరించి ఓట్లు వేపించుకుండు గొల్ల కుర్మల తోటి ఓట్లు వేపించుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు లేదు పాత పద్ధతులనే గొర్రెలు ఇస్తాం ఇక్కడ నగదు బదిలీ చేస్తే మొత్తం రాష్ట్రం మొత్తం అడుతారని చెప్పేసి వెనక్కి తీసుకుంటుండు వెనక్కి తీసుకుంటే మేము గొల్ల కుర్మ సోదరుల్ని మోసం చేసినాం అని చెప్పి మేము వెంటనే ఆ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసినాం కదా బ్యాంక్
కోట్ల పైసలు వేసి అవి రిలీజ్ చేయాలని చెప్పి మేము చిన్న ధర్నా చేసినాం. చాలా పెద్ద ఎత్తున వచ్చిండ్రు. అదంతా మోసమే కదా, ఓటు మోసమే చేసినా చెప్పి కేసీఆర్ తెలుసు. అందుకనే ఇది కేసీఆర్ మోసగాడు, అబద్ధాల కోరు, దుర్మార్గుడు, అవినీతి పరుడు అనేది ప్రపంచానికి తెలుసు. కాకపోతే మా ఇప్పుడు మా పోరాటం స్టార్ట్ అయింది, ఇప్పుడే కదా మొదలైంది. భయపడుతున్నాడు, అన్ని ఓట్లు వస్తే ఇటు గెలిచిండు, ఇక్కడ ఇటు ఆల్మోస్ట్ రాజగోపాల్ రెడ్డి గెలిచిండు, మరి దీన్ని ఏ విధంగా అందుకోవాలంటే భయప్రాంతరం చేయాలి, బెదిరియాలి, అంతే. ఆయనకు తెలిసింది కదా, ఒకటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్మార్గంగా పోతుండే మేమేం భయపడే ప్రసక్తే లేదు. ఇది కేసీఆర్ ని గద్దె దించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అది రాజగోపాల్ రెడ్డి చెప్తున్నట్టు, ఈయననే గొర్రెల పైసలు ఇవ్వకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తాను, రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ధర్నా చేస్తుంటే ఈ రాజగోపాల్ రెడ్డి కంపెనీ పైన కేసీఆర్ దాడులు చేయిస్తా ఉన్నాడు. ఇంకా చూసుకో ఎట్లా ఉందో కథ. ఈ గొల్ల కుర్మాలకు ఇస్తా అని చెప్పలేదా కేసీఆర్ అకౌంట్లో లేచే? ఏమి డ్రామా అనేది అన్నా. గొల్ల కుర్మ సోదరులారా, దండం పెట్టి చెప్తున్నా, మిమ్మల్ని గొర్రెలను చేస్తుండు కేసీఆర్. కేసీఆర్ దృష్టిలో గొల్ల కుర్మలు అంటే గొర్రెల కింద లెక్క అయిపోయింది. ఇప్పుడు తలసాని సీన్ అంటే ఏమన్నాడు, పైసలు ఇస్తుంటే ఆపుతారా, పైసలు ఇస్తుంటే ఆపుతారా అన్నాడు. ఎవడు ఆపిండి ఇప్పుడు? ఇప్పుడు ఎవరు ఆపి డిమాండ్ చేస్తావరు కదా. ఇంకా మీరు కూడా ఈ మాయ మాటలకు లొంగిపోతూనే ఉండరు. ఇక ఈ రాష్ట్రం ఇట్లే తలగబడిపోతుంది. నికత్ శ్రీజాకు అర్జున తెలంగాణ బిడ్డల ప్రతిభకు పురస్కారం. మన రాష్ట్రానికి చెందిన స్టార్ బాక్సర్ నికత్ జరీన్, టేబుల్ టెన్నిస్ స్టార్ ఆకుల శ్రీజ టాలెంట్కు తగిన గుర్తింపు లభించింది. ఈ ఇద్దరి ఆటకు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు లభించింది. టీటీ లెజెండ్ అచంట శరత్ కమల్ క్రీడా అత్యున్నత పురస్కారం ఖేల్ రత్న అవార్డుకి ఎంపికయ్యాడు. ఈ మేరకు సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్ట్రీ 2022 గాను స్పోర్ట్స్ అవార్డు విన్నర్లు లిస్టును ప్రకటించింది. మొత్తం 25 మంది అథ్లెట్లు అర్జునకు ఎంపికయ్యారు. కంగ్రాచులేషన్స్ నికత్కి, అలాగే శ్రీజకి. ఇక ధరలు దిగొస్తున్నాయి. దేశ రిటైల్ ఇన్ఫ్లేషన్ ధరల పెరుగుదల ఈ ఏడాది అక్టోబర్ నెలలో 6.77% దిగొచ్చింది. సెప్టెంబర్లో రిటైల్ ఇన్ఫ్లేషన్ 7.41% నమోదైంది. ద్రవ్యోల్బణం దిగొస్తుంది అంటే సెట్ అవుతుంది. లిక్కర్ స్కామ్ ఈడీ కస్టడీకి అభిషేక్, మరో నిందితుడు విజయ్ నాయర్ కూడా సిబిఐ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు. అభిషేక్ సమాధానాలు తప్పించుకునేలా ఉన్నాయన్న ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బోయినపల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్కు ఈడీ కేసులో సిబిఐ స్పెషల్ కోర్టు 5 రోజుల కస్టడీ విధించింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణ కోసం ఈడీ కస్టడీకి అప్పగిస్తున్నట్టు స్పష్టం చేసింది. అంతకుముందు సిబిఐ కేసులో మాత్రం ఇద్దరికీ కోర్టు బెయిల్ ఇచ్చింది. లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఉన్న అభిషేక్, విజయ్ నాయర్ను 14 రోజుల కస్టడీకి అప్పగించాలని ఈడీ అధికారులు సోమవారం రౌజ్ అవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను జడ్జి నాగ్పాల్ విచారించినట. ఒకటి అయిపోగానే ఒకటి, ఈడ కనుక ఎమ్మెల్యే కొనుగోళ్ల కేసులో అయిపోగానే బెదిరింపులు అవి ఇవని వాళ్ళని ఇట్లా పీటీ వారెంట్ల మీద డ్రామా ఆడుతుండ్రు. సేమ్ ఢిల్లీలో కూడా సేమ్ డ్రామా క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. నువ్వు ఏంటంటే కథ ఎట్లుందంటే, ఒక కప్ప ఒక కొంగ, కప్పని కొంగ గొంతు దాకా మింగింది, కప్ప చేయి బయట ఉండి కొంగ గొంతు బయటింది. ఓకే, ఇప్పుడు ఎవరిది అనేది? కప్పనేమో లోపట ఉంది, చెయ్యి బయట ఉంది కప్పది, కొంగ గొంతు బయటింది ఇట్లా కప్ప ముంగడి పోకుండా. ఈ పరిస్థితి ఉంది, కరెక్ట్ గా సిచ్యువేషన్ ఇదే. నువ్వు ఎట్లా అంటే, ఏది వెనకట సినిమాలలా గనక ఏదేదో కొండారెడ్డి బుర్జి కాడనో ఏమో ఉంటది, అది కర్నూలు బొడ్డెమ్మరా అంటాడు చూడు, అదేం గుండె అంటాడు మహేష్ బాబు సినిమాల భూమిక హీరోయిన్ భూమికనేనా, భూమిక హీరోయిన్ ఉంటే ఒక్కడు ఒక్కడు ఆ సినిమాల ప్రకాష్ రాజ్ ఈమెను ఎత్తుకపోతా అంటుంటే వాడు కత్తి పెడతాడు చూడు. అవు గదే కథ ఉంది, సేమ్ సీన్ గదే. హీరోయిన్ కత్తి పెడతాడు, ఈడ తొడపాశం పెడితే ఆడేడుస్తారు, ఆడ తొడపాశం పెడితే ఈడేడుస్తారు. సాయం చేస్తా కోరిక తీరుస్తావా, మహిళతో అసభ్యంగా మాట్లాడిన జమ్మాపూర్ టీఆర్ఎస్ ఉప సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు. సాయం అడిగిన మహిళతో సంస్కారం మరిచి ప్రవర్తించాడో టీఆర్ఎస్ లీడర్. భర్తను కోల్పోయిన ఆమె నిస్సహాయతను ఆసరాగా చేసుకుని కామవాంఛను బయటపెట్టాడు. సాయం చేయాలంటే తన కోరిక తీర్చాలన్నాడు వనపర్తి జిల్లా పానగల్ మండలం జమ్మాపూర్లో జరిగిన ఘటన బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. బాధితురాలతో టీఆర్ఎస్ నాయకుడు ఉప సర్పంచ్ నాగరాజు మాట్లాడిన ఆడియో వైరల్గా మారింది. ఇక ఈ ఆడియో ఇనురి మీరు కూడా, ఎందుకంటే వాడు ఏం మనిషి ఏం కథ. ఒక నిమిషం, మనకు అక్కడ కూడా ఉంటుంది కావాలంటే మన
బంద్ చేయి. ఇక ఇక ఇక్కడ ఉంటుంది చూడు లింకు. నీకు నీ కూడా నాలాగా నీకు బలిచిందా నా ఉపాసనం అందరు మాట్లాడుతున్నట్టు కాదు మళ్ళీ అవును శాన మళ్ళీ ఎవరు కమ్ముతున్నా ఏంది అడుగుతామా నేను కూడా నీవే అర్జునే పూజించాడు మా చిన్న కడతాం అర్జునే అని అడుగు ఎందుకు అన్నా అందరు కమ్ముతున్నా మాకు ఎందుకు కమ్మని అడుగు మీరు అలా చెప్పి చేస్తున్నారు మామ పోలీసులే సహకరించాలి మరి వీనికి ఇప్పుడు సహకరి టీఆర్ఎస్ పార్టీ లీడర్ అంటే సిగ్గుండాలి కదా ఇట్లా చేయడానికి పానగల్ సాయం అడిగితే ఇగో ఈ పని చేసిండు మహిళతో అసభ్యంగా మాట్లాడినా జమ్మాపూర్ టీఆర్ఎస్ ఉపసర్పంచ్ అట సిగ్గుండాలి డాక్టర్ రే పేషెంట్లు గాంధీలో 713 మందికి పరీక్షలు 203 మందికి బీపీ షుగర్ సొంత హెల్త్ పై నిర్లక్ష్యంతోనే అనారోగ్య సమస్యలట పనిభారం ఒత్తిడి కారణంగా డాక్టర్లు హెల్త్ స్టాఫ్ కూడా దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుండటంతో వారికి బీపీ షుగర్ వంటి డిసీజులు వస్తున్నాయి వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా సోమవారం గాంధీ ఆసుపత్రిలో నిర్వహించిన హెల్త్ క్యాంపులో డాక్టర్లు నర్సులు ఇతర హెల్త్ స్టాఫ్కు బీపీ షుగర్ టెస్టులు చేశారు ఇదివరకు బీపీ షుగర్ లేని 713 మంది టెస్టులు చేయించుకోగా అందులో 203 మందికి ఆ రెండు నట్టుగా తేలింది డాక్టర్లకు నర్సులకే ఆరోగ్యం బాగాలేదట గాంధీలా గాంధీ దవాఖాననే ఐసీయూలు ఉన్నది మొత్తం అంతే ఇది పరిస్థితి పైసలు ఇస్తే ప్రొవిడెంట్ నుంచి తీసేస్తున్నారు ధరణిలో జోరుగా అవినీతి దందా అన్ని జిల్లాల్లోనూ ఇదే తంతు చేతులు మారుతున్న కోట్ల రూపాయలు ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులకు ముడుపులు ధరణిలో ప్రొవిడెంట్ లిస్టులో ఉన్న భూములు కాసులు కురిపిస్తున్నాయి ఎకరానికి ఇంత అని రేట్ ఫిక్స్ చేసి నిషేధిత జాబితా నుంచి ఆ భూములను తీసేస్తున్నారు ప్రభుత్వ భూమి అటవీ వక్ఫ్ దేవాదాయ అసైన్ ల్యాండ్ అయినా సరే పైసలు ఇస్తే పని అయిపోతున్నది ధరణి వచ్చినప్పటి నుంచి అన్ని జిల్లాల్లో వ్యవహారం గుట్టుగా సాగుతుంది నేను చెప్పలేదన్నా ధరణి దరిద్రం అని ధరణి అనేది ధరణి కాదు అది దొరణి దొరసాని కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో భూములన్నీ శిల్లం కళ్యాణం చేస్తేందుకు తెచ్చినటువంటి ఉపాయం ఇది అంతకుముందుకు ఎట్లుంటుండే ఇప్పుడు ఎట్లుంది చూడరు ఇక మొత్తం సర్వనాశనం చేసిండు భూముల వ్యవస్థను దవాఖాన్లు సర్వనాశనం భూములు సర్వనాశనం కేసీఆర్ అనే ఆ పాపిష్టి కాలు ఏడబెడితే అది నాశనం అయింది పెళ్లి చేసుకుందామన్నందుకు ముక్కలుగా నరికిండు ఢిల్లీలో యువతిని దారుణంగా చంపిన ప్రియుడు రంపంతో డెడ్ బాడీ 35 ముక్కలు దాచేందుకు కొత్త ఫ్రిడ్జ్ వాసన రాకుండా అగరబత్తీలు వివిధ ప్రాంతాల్లో డెడ్ బాడీ ముక్కలు పడేసిండు అమెరికన్ క్రైమ్ షో డెక్స్టార్ చూసి దారుణానికి పాల్పడినట్టు నిందితుడు వెల్లడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందట అమ్మ అమీన్ పూనావాలా శ్రద్ధావాకరట పెళ్లి చేసుకోమన్నందుకట ముక్కలు ముక్కలుగా నరికిండు 35 ముక్కలు నరకాలి హామీలను నెరవేర్చాలని రాజగోపాల్ రెడ్డి ధర్నా ఇప్పుడు ఆ హామీలన్నీ తీరిస్తే వచ్చే ఎన్నికలకు డబ్బులు ఉన్నాయట బీఆర్ఎస్ కాక మన కాక ఇది వెలుగు దినపత్రిక.